అందరికీ నమస్కారం కన్యరాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది గోచార ఫలితాలు కన్యరాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో ఒడిదుడుకులతో కూడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి కాని ఇతర విషయాలలో ఈ నెల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నెల మొత్తం బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి దృష్టి మీ రాశిపై ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది అలాగే తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు రాశిలో ఉండటం వల్ల రాజయోగ ప్రభావం ఉంటుంది అయితే ఈ మాసం ప్రారంభంలో రాశి అధిపతి బుధుడు పదకొండో స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఆరవ ఇంట్లో శని ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులు ఎలాంటి సమస్యలో చిక్కుకోకుండా ఉండాలి ఈ నెల మంచి ఉద్యోగ విజయాన్ని తెస్తుంది ఇతరులు మీ శ్రమతో ఆకట్టుకుంటారు వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి మీ కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయవంతమవుతారు నెల మొదటి భాగంలో ప్రేమ సంబంధాలకు నిరాడంబరంగా ఉంటుంది కానీ ద్వితీయార్థంలో మెరుగుపడే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామి వద్ద ఏదైనా విషయాన్ని దాచి ఉంచకూడదు ఏదైనా దాచడం సందేహాన్ని కలిగిస్తుంది మీ మనస్సులో ఉన్నదాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి వివాహితులైన వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు మీ సంబంధంలో ప్రేమ మరియు అభిరుచికి అవకాశాలు ఉంటాయి కానీ పరస్పర వివాదాలు కూడా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా కొనసాగండి మాసం ప్రారంభం ఆరోగ్యానికి అద్భుతంగా ఉంటుంది కానీ చివరి భాగంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు విద్యార్థులు విద్యాపరంగా అద్భుతమైన ప్రతిభను సాధిస్తారు మీ దృష్టిని కొనసాగించడంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కాని మీరు క్రమంగా మీ మార్గాన్ని కనుగొంటారు కుటుంబ జీవితంలో కొంత ఆనందం ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఇది పనిలో విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది కుటుంబ జీవితం కన్యరాశివారికి ఈ నెల కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో మీ రాశిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు మీకు ఏ పనిలోనైనా సహకరిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి దృష్టికూడా మొదటి ఇంటిపై ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది శుక్రుడు సెప్టెంబరు పద్దెనిమిది నెల చివరి భాగంలో తులారాశిలో మీ రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ కాలం కుటుంబానికి ఆనందాన్ని అందిస్తుంది కుటుంబ సభ్యులు మధ్య ప్రేమ పెరుగుతుంది ఒకరినొకరు సమాన గౌరవంతో చూస్తారు ఇల్లు అభివృద్ధి చెందుతుంది ఇంట్లో కూడా ఒక పార్టీని నిర్వహించవచ్చు స్నేహితులు వస్తారు ఇంట్లో ఆనందం ఉంటుంది ఒకరి వివాహం గురించి కూడా చర్చ ఉండవచ్చు నాల్గవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో కూర్చుంటాడు ఈ పరిస్థితి కుటుంబ ఆనందాన్ని కూడా పెంచుతుంది అయితే పదవ ఇంటిలోని కుజుడు నాల్గవ దృష్టితో మొదటి ఇంటిని మరియు ఏడవ దృష్టితో నాల్గవ ఇంటిని చూస్తాడు ఇది కొంత ఘర్షణకు కారణమవుతుంది అయితే ఇది ఉన్నప్పటికీ కుటుంబ జీవితంలో ప్రేమ మనుగడ సాగించే బలమైన అవకాశం ఉంది మీ తోబుట్టువులు సోదరీమణులు మీ పనిలో సమానంగా సహకరిస్తారు వారి సలహా లేదా సహాయంతో మీరు విజయానికి మంచి అవకాశం ఉంటుంది మీకు పనిలో సమస్య లేదా సవాలు ఉంటే మీరు మీ సోదరులు సోదరిమనుల నుండి సహాయం పొందవచ్చు అతను మీకంటే పెద్దవాడైనా లేదా చిన్నవాడైనా మీకు ప్రయోజనకరమైనది అయి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కన్యరాశివారికి కెరీర్ పరంగా ఈ నెల సానుకూలంగానే ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు అనుకూల పరిస్థితిని సూచిస్తుంది మీ మానసిక చురుకుదనం మరియు కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీలో ముందు ఉంచుతుంది ఫలితంగా వృత్తిపరమైన విజయం లభిస్తుంది బుధుడు సెప్టెంబర్ నాలుగున పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆఫీసులో అధిక బిజీని కలిగిస్తుంది మీ అసైన్మెంట్ ను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉండవచ్చు కాని మీరు మీ ఉద్యోగానికి ప్రాధాన్యతనిస్తారు సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు మీ కన్యా కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయం పనికి మరింత అనుకూలంగా ఉంటుంది మీరు సీనియర్ అధికారుల నుండి కూడా సహాయం అందుకుంటారు పంచమాధిపతి ఆరవ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు పనిలో మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాడు కానీ మీరు మీ ప్రయత్నాల నుండి వెనక్కి తగ్గరు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉండి శని దృష్టిలో ఉంటాడు కాబట్టి మీరు ఈ నెల ప్రారంభంలో పరుషమైన మాటలు మాట్లాడటం లేదా ఎవరితోనూ గొడవపడటం మానుకోవాలి పదహారవ తేదీన సూర్యుడు రాసి మారినప్పుడు ఈ నెల ద్వితీయార్థంలో ఈ స్థానం మరింత మెరుగుపడుతుంది వ్యాపారం కన్యరాశివారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా మిశ్రమముగా ఉంటుంది సప్తమ స్థానాధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ స్థానములో ఉండటం వలన మీకు వ్యాపార ప్రయాణాలకు కారణమవుతుంది రాహువు ఈ నెల మొత్తం సప్తమంలో ఉండటం వలన మీరు అసాధారణ పరిస్థితులకు గురవుతారు మీరు మీ వ్యాపారంలో గణ్యమైన మార్పులు చేస్తూనే ఉంటారు వాటిలో కొన్ని ప్రయోజనకరంగా ఉంటాయి కొన్ని హానికరంగా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు ఏడవ ఇంటిని చూస్తాడు ఇది వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది నెల రెండవ భాగంలో సూర్యుడు బుధుడు మీ రాశిలో కూర్చుని ఏడవ ఇంటిని చూస్తారు మీ వ్యాపారంలో సమస్యలను అధిగమించడానికి మీ తెలివితేటలను ఉపయోగించుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ రాహువు ఈ మాసమంతా ఏడవ ఇంటిలో ఉంటాడు హెచ్చు తగ్గులకు కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితి కన్యరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో బుధుడు పదకొండవ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో సహకరిస్తుంది కాని పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉండటం మరియు శని యొక్క దృష్టి దానిపై ఉంటుంది ఇది మీ ఖర్చులను కూడా పెంచుతుంది దానిని అనుసరించి సెప్టెంబర్ నాలుగు మీ రాశి అధిపతి బుధుడు పన్నెండవ ఇంటికి మారడం వల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆ తరువాత సెప్టెంబర్ ఇరవై మూడు బుధుడు కన్యారాశిలో సూర్యుడుతో చేరతాడు దీనివల్ల ఖర్చులు మరింత పెరుగుతాయి మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది ఫలితంగా ఈ మాసం సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం కన్యరాశివారికి ఈ మాసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మాసం ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల రాసి అధిపతి ఆరోగ్యాన్ని బలపరుస్తాడు బృహస్పతి యొక్క దృష్టికూడా మొదటి ఇంటిపై ఉంటుంది ఇది మీకు ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది అయితే మీ రాశిలో కేతువు సప్తమములో రాహువు యొక్క దృష్టి చతుర్థములో ఉన్న కుజుడు యొక్క దృష్టి జనమరాశిపై ఉంటుంది శని తిరోగమనంలో ఆరవ ఇంట్లో ఉంటుంది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి మీరు మీ పక్షాన ఏదైనా సమస్యలను కలిగించే పనిచేయకుండా ఉండాలి మీకు కంటిచూపు సమస్యలు లేదా మీ ఎముకలు లేదా కీళ్ళలో నొప్పి రావచ్చు వాటిని నివారించడానికి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం పౌష్టికాహారాన్ని తినండి మీ కళ్లను శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ధ్యానం చేయండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉంటే బుధుడు బృహస్పతి మరియు అంగారకుడి దృష్టి ఈ నెల మొత్తం ఐదవ ఇంట్లో ఉంటుంది ప్రేమ భాగస్వామ్యాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి ఈ సమయంలో మీ ప్రియమైన వ్యక్తి నుండి ఏమీ దాచవద్దు ఎందుకంటే అలా చేయడం వలన వాళ్ల మనసులో అనిశ్చితి పెరుగుతుంది అపార్థాల కారణంగా మీ సంబంధంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు ఏది జరిగినా మంచిది లేదా ప్రతికూలమైనది మీరు దానిని మీ ప్రియమైనవారికి స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే మీ సంబంధంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి ఒకరిపై ఒకరు పగ పెంచుకోవడం విచ్ఛిన్నానికి దారితీయవచ్చు ఐదవ ఇంటికి అధిపతి అయిన సని కూడా ఈ నెలలో ఆరవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు మీరు తగనంతగా కష్టపడితే మీ సంబంధం ఆశాజనకంగా ఉంటుంది మీరు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి సెప్టెంబరు పద్దెనిమిది శుక్రుడు రెండవ ఇంటికి వెళ్లిన తర్వాత మీరు మీ ప్రేమపూర్వక మాటలతో మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడంలో ప్రభావవంతంగా ఉంటారు మీరు ఈ ఇబ్బందుల నుండి క్రమంగా బయటపడతారు వివాహితుల విషయానికొస్తే రాహువు ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో ఏడవ ఇంటిని చూస్తాడు ఫలితంగా మీరు మీ వైవాహిక జీవితంలో కొంత స్థాయి వరకు శృంగారభరితంగా ఉంటారు మీ జీవిత భాగస్వామికి ఏదైనా మంచి చేయాలని కూడా కోరుకుంటారు దీనివలన మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఆ కలిగి ఉంటారు ఏడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ జీవిత భాగస్వామితో చాలా దూరం వెళ్లడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు మతపరమైన ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు ఇది మీ సంబంధానికి కొత్త జీవితాన్ని ఇస్తుంది ఈ నెల చివరి భాగంలో సూర్యుడు బుధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తారు అతని దృష్టి అక్కడి నుంచి ఏడో ఇంటిపై ఉంటుంది అక్కడ రాహువు కూచుని ఉంటాడు ఈ కాలం మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తతను కలిగిస్తుంది మీకు మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉండవచ్చు కాబట్టి మీరు ఈ కాలం అంతా ఓపకగా ఉండాలి విద్యార్థులకు కన్యరాశి విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో కొన్ని సమస్యల తర్వాత విద్య బాగుంటుంది మీరు తమ చదువులపై సరైన దృష్టిని కేంద్రీకరించడానికి ఏకాగ్రతతో ఉండేందుకు తగిన నిద్రను పొందాలి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు స్థానికులు సబ్జెక్ట్ నేర్చుకోవడంలో మరియు వారి జ్ఞానాన్ని విస్తరించడంలో ఉపాధ్యాయులు లేదా గురువుల నుండి మంచి మద్దతు పొందవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో వారి తెలివితేటలు మెరుగవుతాయి విదేశాల్లో విద్యను పొందాలనుకునే విద్యార్థులు కూడా సెప్టెంబర్లో తమ కార్యక్రమాలలో విజయం సాధిస్తారు కన్యరాశివారు పాటించవలసిన పరిహారములు మీరు రోజూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి శనివారం నాడు చీమ్లకు ఆహారాన్ని వేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి